మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు నేను రెచ్చగొట్టలేక కాదు ఎవరు ఆపగలరు నన్ను నా జన సైనికులకి నా బిడ్డలకి అన్యాయం జరిగితే ఖాళీగా కూర్చొని చేతులు కట్టుకొని కూర్చునే వ్యక్తులు అనుకుంటున్నారా వీళ్ళు రక్తం మరగదా కోపం రాదా గొడవ పెట్టుకోవడం ఎంతసేపు కానీ ప్రజాస్వామ్య బద్ధంగానే మాట్లాడాలి ఒక ఒక జరిగిన ఒక చిన్న తప్పు ఒక ఒక ఇలాంటి సంఘటనకి రచ్చి రిచ్చి పని కూర్చోబెట్టి ఎంత స్థాయికి నేను దిగ్గలం దిగలేక కాదు ఇలానే పెట్టి పుట్టారా వీళ్ళు వైసీపీలో ఉండే కార్యకర్తలు కూడా చెప్తున్నారు నాకు మీ మీద ద్వేషం లేదు మీ నాయకుల మీద ద్వేషం లేదు వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎటువంటి ద్వేషం ఉండదు జగన్ రెడ్డి గారి మీద కానీ నాయకుల మీద కానీ మేము కోరుకునేది మీరు బాధ్యతగా ఉండండి అరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అంటా ఉంటారే ఆయనే భరిస్తున్నారే అలాంటిది మీకు ఒక ఎమ్మెల్యేని ఇలా అంటే భరించలేరా మీరు అంత ఒళ్ళు చీలు పడిపోద్దా మీకు దానికోసం మీ కార్యకర్తలు ఉంది వచ్చి మామూలు బెదిరిస్తారా ఎంతమందిని బెదిరిస్తారా మీరు ఎంతమందిని బెదిరిస్తారా రానా నేను రోడ్ల మీదకి రానా వచ్చి మీ ఇళ్ల ముందు కూర్చోనా దమ్ ఉందా మీకు రోడ్ల మీదకి వచ్చి మీకు కావాలా మీకు అలాంటి యుద్ధం కావాలా నేను చాలా బలమైన యుద్ధం ఇస్తాను వెనక్కి మీరు రిగ్రెట్ అయ్యే యుద్ధం ఇవ్వగలను గుర్తుపెట్టుకోండి పశ్చాత్తాపానికి కూడా అవకాశం ఉండదు అలాంటి యుద్ధం ఇవ్వగలను మీరు అలాంటి యుద్ధమే కావాలి అంటే బలమైన యుద్ధం ఇవ్వగలను మర్చిపోకండి అది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఒక్కొక్కరు ఒక్కొక్క వైసీపీ నాయకులు మర్యాదగా మాట్లాడతాం మర్యాదగా మాట్లాడతాం మర్యాదగా మాట్లాడతాం చాలా పద్ధతిగా ఉంటాం పదే పదే ఇలా చేస్తే దానికి ఎలా స్పందించాలో కూడా మాకు బలంగా తెలిసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అన్నీ రాంబాబు గారు నీ ఆవేశం అర్థం చేసుకో నవ్వద్దు నవ్వద్దు ఈ జోక్ సరదా చెప్పట్లా ఆవేశం గతంలో పీఆర్పీలో గెలిచిన ఎమ్మెల్యే పీఆర్పీతో వచ్చిన ఆయన ఎమ్మెల్యే అలాంటిది మేము వచ్చి మా ద్వారా వచ్చి ఈరోజు మమ్మల్ని చంపేస్తానంటే మేము ఊరుకుంటామా ఈరోజు మీకు చెప్తున్న మాట వచ్చే ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం మీరు అసెంబ్లీకు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము చూసుకుంటాం మీరు 100 కాదు 150 కాదు 350 కోట్లు ఖర్చు పెట్టుకోండి మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసే బాధ్యత మేము చూసుకుంటాం అలాగే మీరు కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇలాంటి రెచ్చగొట్టే ఉపన్యాసాలు రాజకీయాలు చేయాలంటే అవి నేను చేయలేక చేయగలను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను ఈరోజు నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న వైసీపీ నాయకులందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను మా జన సైనికుల మీద మా బిడ్డల మీద కనుక మా ఆడపడుచుల మీద కనుక మీరు ఎలాంటి మా నాయకుల మీద కానీ నిర్దాక్షి మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మటుకు ఆ యుద్ధం ఎలా తీసుకెళ్ళో నాకు బాగా తెలిసిన వాడు నేను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాయి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు చాలా ఆలోచించి గొడవ పెట్టుకుంటాను గొడవ పెట్టుకుంటే మటుకు ఎవరిదో ఒకళ్ళు తల తెగిపోవాలి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఎందుకంటే ఈరోజు ఒక నిండు నూరేళ్ళ బతకాల్సిన బిడ్డని మీరు చంపేశారు మీరు వైసీపీ నాయకులు నిండు నీరు ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు కన్నా మాకు 5 కేజీలు బియ్యం కాదన్న 5 సంవత్సరాల భవిష్యత్తు అరే మీరు ఒక మొగ్గలో మా వాడిని చంపేశారు మీరు చిదివేశారు మీరు ఆ బాధ నేను మర్చిపోలేదు ఆవేదన నా గుండెలు తాగుతుంది నర నరాలు పొంగుతుంది నాకు మర్చిపోలేము నేను ఏం తప్పు చేశాడు మీలాగా వేల వేల కోట్లు తినేశాడా అడ్డుకోలుగా మైనింగ్లు చేశాడా ఏమడిగాడు
రోడ్ ఏ లేదయ్య ఒకసారి చూడండి దాన్ని బెదిరించేస్తారా మీరు నిస్సహాయం చేస్తారా మీరు ఇదే మీరు చేసేది ఇదే మీ అధికారం మీరు ఇచ్చి మీకు ఇచ్చిన అధికారం ఇస్తే ఇదే మీరు చేసేది చాలా ఆవేదన కలుగుతుంది అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలి నిజంగా ఆత్మకి శాంతి చేకూరాలి అంటే భవిష్యత్తులో ఆ ఎమ్మెల్యేని ఖచ్చితంగా ఓడిస్తాం అది నిజమైన ఆత్మ భవిష్యత్తులో మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటూ రేపు పొద్దున వెంకయ్యనాయుడు గారి తల్లిదండ్రులు గ్రామస్తులు అందరినీ కలిసి వారితో మాట్లాడి ఎస్పి గారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉంచేశారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు చట్టరీత్యా ఒక నిమిషం కొంచెం చట్టరీత్యా చర్యలు ఏం చేసుకుంటారు ఇది మాట్లాడతాను ఇది వినాలి మీరు ఈ ఆవేశమే మిమ్మల్ని ఒక్కళ్ళు చేసే యుద్ధం కాదు గుర్తుపెట్టుకోండి విను ఒక్కళ్ళు చేసే యుద్ధం కాదు ఇది ఆవేశంతో పని ఆలోచనతో చేయాలి మీకు ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు మీకు విను కాపు విను చెప్పేది వినండి వినే నీకు లోపల అలవాటు లేకపోతే ఎట్లా మీకు అనుభవంతో చెప్తున్నాం కదా విను దెబ్బలు దీని వచ్చాం పౌరుషం ఉన్నవాళ్ళం మాటలు పడతాం ప్రతి అడ్డమైన వ్యక్తి మాట్లాడుతూ మాటలు పడట్లా దేనికి పడుతున్నాం మీ భవిష్యత్తు కోసం పడుతున్నాం మాట గుర్తుపెట్టుకోండి చాలా బలంగా వ్యూహాత్మకంగా అవసరమైన చోట పద్ధతిగా మాట్లాడటం లేదు మా మీద మా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే చాలా బలంగా ఎదుర్కొంటాం దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఎస్పి గారి ఆఫీస్కి వెళ్తాం దాన్ని పరామర్శించిన తర్వాత మీరు కూడా రండి ఎందుకంటే ఇది మనం సంఘటిత భావం చూపించాల్సిన సంఘీభావం చూపించాల్సిన సమయం ఇది ఎందుకంటే ఇది ఒక్క వెంకయ్యనాయుడికి జరిగింది కాదు మీరు చెప్తున్న ప్రశ్నించే ప్రతి వ్యక్తి తాలూకు మనోవేదన ఇది ఇది ఒక్క వెంకయ్యనాయుడికి ప్రశ్నిద్దాం అనుకునేవాడికి ప్రశ్నిస్తే చంపేస్తారు అన్న భయం పోగొట్టడానికి మనం చెప్పాలి ప్రశ్నిస్తాం ప్రశ్నించి తీరుతాం మేము భయపడం ఎంతమంది మీద మాట్లాడారు ఎంతమందిని బెదిరిస్తారు చూద్దాం మనం చూద్దాం ఇలా దిగొచ్చారా అంటే ఇలా కరుడు కవచకుండా అంటే ఇలా కవచకుండా వేసుకుని పుట్టారు వీళ్ళందరూ మామూలు మాకు ఎలాంటి రక్త మాంసాలతో పుట్టారు మీరు అంతే రక్త మాంసాలతో పుట్టారు మీరేమైనా 1000 సంవత్సరాలు బతికే వ్యక్తులు కాదు మీరు అందరిలా చచ్చిపోవాలి గుర్తుపెట్టుకోండి అంతేగాని మీరు డబ్బు మదం మాత్సర్యం ఎక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునే వ్యక్తులు కూడా కాదు రోడ్ల మీదకి వస్తాం గుర్తుపెట్టుకోండి నేనేదో సరదాగా సినిమాల్లో కూర్చొని చేసి సినిమా డైలాగ్ చెప్పడం కాదు నిజ జీవితంలో గొడవ పెట్టుకునే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఆశయ బలం కలవాలి అనవసరంగా కలకం అనవసరంగా రచ్చగొట్టం కానీ మా మీద పదే పదే చేస్తే మటుకు దీనికి పోలీస్ వ్యవస్థ కూడా చాలా బలంగా ఆలోచించాలి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినట్టుగా కీలు బొమ్మల్లో ఉంటే మరి మీరెందుకు అందుకని ఎస్పి గారికి కూడా రేపు విషయం తెలియచేస్తాం వాళ్ళ కేసులు పెట్టాల్సిందే ఈరోజు తప్పించుకున్న వాళ్ళ అధికార మదంతో భవిష్యత్తులో ఎలా తప్పించుకుంటారో మేము చూస్తాం మా జన సైనికులు మా ఆడపడుచులు పడ్డ మీద ప్రతి దెబ్బ కాకినాడ నుంచి సహా ఈ రోజు దాకా నేను మర్చిపోలేదు గుర్తుపెట్టుకోండి నేను మర్చిపోను కూడా ఎందుకంటే మేము చాలా పద్ధతిగా మాట్లాడేవాళ్ళం కదా మాకు దెబ్బ తగిలితే మాకు తెలుసు ఎక్కడ ఎలా మర్చిపోకుండా మేము మర్చిపో మీరు సరిదిద్దుకుంటారా లేదంటే భవిష్యత్తులో మీకు ఇలాంటి గొడవలే కావాలంటే మీరు సై అంటే మేము సై రెడీ జాగ్రత్త